పుర్గాటరీ లేదా ఉత్తరించు స్థలం అంటే ఏమిటి? పుర్గాటరీని అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకరోజు ఇద్దరు మిత్రులు అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక మిత్రునికి బాగా దాహం వేసి పక్కనే ఉన్నటువంటి ఒక కొలనుగట్టులోకి వెళ్ళాడు. నాలాగా బాటిల్ తీసుకోలేదు, కొలనుగట్టులోకి వెళ్ళి ఈ విధంగా నీరు తాగుతున్నాడు. ఇలా నీరు తాగుతున్నటువంటి సమయంలో రెండో మిత్రుడు ఏం చేశాడంటే, నీరు తాగుతున్నటువంటి వ్యక్తి యొక్క సంచిలో ఉన్నటువంటి సొమ్మును కాజేశాడు. ఈ విషయాన్ని రెండో మిత్రుడు గుర్తించినప్పటికీ ఏమీ మాట్లాడకుండా పట్టణం వరకు కలిసి నడిచాడు. ఆ తర్వాత ఆ పట్టణ ప్రధాన అధిపతి వద్దకు వెళ్ళి దొంగతనం గురించి తెలియజేశాడు. చివరికి రెండో వ్యక్తి కూడా ఆ నేరాన్ని అంగీకరించడంతో శిక్ష ఖరారైంది. కొంతకాలం పాటు అతనికి శిక్షను విధించారు. మిత్రుని మీద ఏ ద్వేషం లేనప్పటికీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే అని మొదటి మిత్రుడు తన సొంత దారిన వెళ్ళిపోయాడు. ఇక రెండో వాడు తప్పు చేసినటువంటి వ్యక్తి తన శిక్షను చివరి వరకు పొంది ఆ తర్వాత విడుదలై బయటికి వచ్చాడు. శ్రీసభ ప్రారంభ దినాల నుంచి ఉత్తరించు స్థలం గురించి బోధనలు చేస్తూ ఉంది. ఇది యూదుల్లో కూడా ఉన్నటువంటి ఒక ఆచారం, ఒక నమ్మకం. మధ్యయుగ కాలం వరకు దీని గురించి వాదనలు జరుగుతున్నప్పటికీ సమాధానాలతో ఆ వాదనలు ముగిసిపోయేవి. కానీ ఒకప్పటి క్యాథలిక్ గురువు అయినటువంటి లూథర్ తన సొంత అభిప్రాయాలతో నాటి పోపు వ్యతిరేకులైనటువంటి రాజులతో చేతులు కలిపి అనేక శ్రీసభ ఆచారాలపై నెగిటివ్ ప్రచారాన్ని చేశాడు. అందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఈ ఉత్తరించు స్థలం. వాస్తవానికి నేటి కథోలికుల్లో కూడా చాలామందికి ఈ అంశం మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో అటువంటి అయోమయ స్థితిలో ఉన్నవారికి, అనేక మంది ఇతర శాఖల సోదరులకు కనువిప్పు కొరకై పవిత్ర గ్రంథం ద్వారా దీని గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మరణించినటువంటి వ్యక్తుల ఆత్మలు స్వర్గలోక ప్రాప్తికై నిరీక్షిస్తూ తాము చేసినటువంటి తప్పులకు చిన్నపాటి శిక్షను అనుభవించేటువంటి స్థితిని ఉత్తరించు స్థలం అని పిలుస్తారు. మట్టి నుంచి తీసినటువంటి బంగారు రేణువులను కొలిమిలో కాల్చి వైభవమైనటువంటి ఆభరణంగా మార్చే ప్రక్రియలో కొలిమి వంటి పరిస్థితినే ఉత్తరించు స్థలం అని చెప్పవచ్చు. ఇక్కడ కొలిమి బంగారాన్ని సానబెడుతుంది తప్ప బంగారాన్ని నాశనం చేయట్లేదు. పూర్వవేదంలో నోవా ఒక ఓడను నిర్మించినటువంటి రోజుల నుంచి చనిపోయినటువంటి ఆత్మలన్నీ చెరా అనేటువంటి ఒక స్థలాన్ని చేరుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతోంది. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ చెరలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు బోధించి వారికి విముక్తిని ప్రసాదించినట్లుగా పేతురు రాసినటువంటి మొదటి లేఖ 3:19 మనకు చెబుతోంది. తిరిగి బ్రతికి ప్రభువును స్తుతించలేక మరణించి స్తుతించలేకపోతున్నటువంటి మరణ వేదనను దేవుడు అర్థం చేసుకొని వారిపై తన కరుణను కుమ్మరించినటువంటి సంఘటన మనకిక్కడ కనిపిస్తోంది. దీన్ని బట్టి మరణించినటువంటి ఆత్మలు ఖచ్చితంగా చెరా అనేటువంటి ఒక ప్రదేశంలోనికి వెళతాయని, ఆ ప్రదేశం నుంచి బయటికి రావాలంటే దేవుని కృప అవసరం అనేటువంటి ఒక సత్యం మనం ఈ వచనం ద్వారా గమనించవచ్చు. దీనికి బైబిల్ గ్రంథం నుంచి మరో 3 ఉదాహరణలను గమనిద్దాం. మొదటిది, నూతన వేదం రాయబడినటువంటి భాష గ్రీకు భాష. ఈ గ్రీకు భాషలో చెరా అనేటువంటి పదానికి ఉపయోగించినటువంటి పదం ఫులకే. నేను ఈ టాపిక్ మొదటి ప్రారంభంలో ఒక ఉపమానాన్ని చెప్పాను. ఇద్దరు మిత్రులు బంగారాన్ని దొంగతనం చేయడం, శిక్ష అనుభవించడం, తర్వాత బయటికి రావడం. ఇది మత్తయి సువార్త 5:20 దగ్గర యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం. నీవు నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే అతనితో సత్వరమే సమాధాన పడుము, లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయవాది నిన్ను పరిచారకునికి అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణమును కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉండువు. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు సైతం చెరసాల అనేటువంటి పదం వద్ద ఫులకే అనేటువంటి పదం ఉపయోగించాడు. అనగా పునీత పేతురు గారు అలాగే యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి
రెండు అంశాలు కలిపి ఒకే విషయం గురించి రెండు విభిన్న కోణాల్లో చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చెరసాల నుంచి కృపతో విడిపించేటువంటి వ్యక్తి క్రీస్తే అని పేతురుగారు చెబుతూ ఉండగా, ఆ చెరసాలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. ఒకవేళ ఆ చెరసాలలో పడితే వారు చివరి వరకు శిక్షను అనుభవించి బయటకు రావాలని మత్తయి శుభవార్త 5:26 యేసుక్రీస్తు చెబుతున్నారు. ఆ చెరసాలనే శ్రీసభ, ఉత్తరించు స్థలం అని ప్రబోధిస్తుంది. ఇక రెండవది, ఇంకో సందర్భంలో యేసుక్రీస్తు స్వల్ప పాపాలు చావైన పాపాల మధ్య భేదాలను వివరిస్తూ తండ్రి దేవునిని తనను దూషించిన వారికి కూడా పాపక్షమాపణ ఉంటుంది కానీ పవిత్రాత్మను దూషించిన వారికి యో యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ ఉండదు అని చెప్పాడు. ఇవి జీవించి ఉన్నంతకాలం అనగా మరణించిన తర్వాత ఆత్మ యొక్క జీవితాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి. ఏ యుగమందైనను మనం జీవించి ఉన్న యుగము, రాబోవు యుగమందైనను మరణించిన తర్వాత ఉండేటువంటి కాలం, అంటే మరణానంతరం కూడా కొన్ని పాపాలకు శిక్షణ ఉంది, క్షమాపణ ఉంది. కానీ పవిత్రాత్మను దూషించిన వారికి మాత్రం మరణం తర్వాత ఉండేటువంటి ఆ క్షమాపణలో కూడా క్షమాపణ దొరకదు అని యేసుక్రీస్తు మనకు చెబుతున్నారు. మరణానంతరం పాప క్షమాపణ జరిగేటువంటి ఆ స్థితిని శ్రీసభ, ఉత్తరించు స్థలం అని పిలుస్తోంది. పునీత పౌలు గారు కూడా దీనినే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది మూడవ అంశం. మరణానంతర స్వల్ప శిక్షలో కొన్ని ఆత్మలు నరక శిక్ష నుంచి రక్షింపబడతాయని, పిమ్మట పరలోకానికి చేర్చబడతాయని పునీత పౌలు గారు చెప్పడం మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3:13-15 మనం చూస్తాం. ఆనాటి అగ్ని జ్వాల ప్రతి వ్యక్తి పనితనాన్ని బహిరంగపరచును, కానీ ఎవని కృషి అయినా ఆ అగ్ని జ్వాలలో దగ్ధమైనచో అతడు బహుమానం కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి, అనగా నిత్య నరకం నుండి తప్పించుకొనెను అన్నట్లు అతడు మాత్రం రక్షింపబడును. ఇది కేవలం నూతన వేదంలో పుట్టినటువంటి ఆచారం కాదు. పూర్వవేదంలో మలాకీ ప్రవక్త కాలం తర్వాత రాయబడినటువంటి మక్కబీయుల గ్రంథంలో కూడా దీని గురించినటువంటి ఆధారాలు మనం కనుగొనగలం. అందులో యూదా అనే ఒక వ్యక్తి చనిపోయిన వారికి పాప విముక్తి కలుగుతుంది అని భావించి యుద్ధంలో మరణించిన వారి కొరకు పాప పరిహార బలి అర్పింపజేశాను. దీనిని బట్టి ఇది పూర్వవేదంలో ఇజ్రాయేలీలు యూదులు ఆచరిస్తున్నటువంటి ఒక విశ్వాస సత్యం అని మనం గుర్తించాలి. ఈ ఉత్తరించు స్థలంలో అనుభవించబోయే శిక్షను తగ్గించడమే పరిపూర్ణ ఫలం యొక్క ప్రధాన ఉద్దేశం.